जनसंघ पार्टी जातीय अध्यक्षुडु श्याम मुखर्जी 120వ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ నాయకులు మిడతల రమేష్ నగర పంచాయతీ అధ్యక్షుడు రామశెట్టి మోహన్ పండ్లు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మిడతల రమేష్ మాట్లాడుతూ జనసంఘ పార్టీని స్థాపించి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని ప్రజల సేవ కొరకు అంకితం చేశారన్నారు. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాశ్మీర్ విషయంలో ఆయన ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. దేశంలో ఒకటే న్యాయం ఒకటే చట్టం ఉండేలా నాడు భారతదేశంలో కాశ్మీర్ ఒదిగిపోయేలా ఎన్నో పోరాటాలు చేశారన్నారు. నేడు ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలను సాకారం చేసేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీకి ఇతర రాజకీయ పార్టీల కంటే కూడా ఒక విభిన్నమైన సిద్ధాంతం ఉంది. ఒక విభిన్నమైన సిద్ధాంతం ఉంది కాబట్టి ఈరోజు భారతదేశంలో అత్యంత వివాదంలో ఉన్న అయోధ్య రామాలయాన్ని నిర్మింప చేసుకోవడం గాని కాశ్మీర్లో 370 ఆర్టికల్ ని రద్దు చేసి భారతీయుల జన జీవన స్రవంతిలో కలుపుకోవడం గాని ఆ సిద్ధాంతం వల్ల జరిగింది. ఆ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని రచించినటువంటి మహా మేధావి పూర్వపు జనసంఘ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 120వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు తను పంచడం జరిగింది. స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మాకు మనవి చేస్తూ ఉన్నాం, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు తాను తన జీవితాన్ని త్యాగం చేసి కాశ్మీర్ భారతదేశంలో కలవడం కోసం ఆయన ప్రధాని నెహ్రూ క్యాబినెట్లో పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నెహ్రూ యొక్క వైఖరిని ఖండిస్తూ కాశ్మీర్ని భారతదేశానికి దూరం చేస్తున్నామని చెప్పి కాశ్మీర్లోకి ఆయన పోవడం, ఆయన అరెస్టు చేయడం, అక్కడ ఆయన ఒక అకాల మృత్యు ఆయన దాపించడం జరిగింది. అంటే రైలు పట్టాల మీద శోభై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు తేలేరు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 370 ఆర్టికల్ రద్దు కోసం ఏ రోజైతే తన ప్రాణాలను బలిదానం ఇచ్చారో